हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल लुकआउट विद हंशी। सो ई रोज वीडियो होम सीरीज लोने ఒక పార్ట్ అన్నమాట. సో దట్ ఈస్ మై కారిడోర్ మేక్ ఓవర్. సో కారిడోర్ అని ఎందుకు అంటున్నానంటే దిస్ ఇస్ అ కామన్ ప్లేస్ ఫర్ ద అపార్ట్మెంట్ అన్నమాట. సో ఇల్లు కొనుక్కున్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద హౌస్ హౌ ఇట్ లుక్ దాని, బట్ ఐ వాజ్ అన్హ్యాపీ విత్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మై బాల్కనీ. ఇంటికి ఒక ప్రాపర్ బాల్కనీ లేదు. ఐ వాజ్ లిటిల్ అప్సెట్ విత్ దాట్, బట్ స్టిల్ దట్స్ వై ముందు కారిడోర్ ఉంది కదా, ఐ కెన్ మేక్ ఓవర్ అని చెప్పి అనుకున్నా. ఏదో ఇట్లా దేవుడు ఇచ్చిన నాలుగు గోడల మధ్యలో మన కోరికలు మనం, ఐ మీన్ నా కోరికలు నేను తీర్చుకోవడానికి నేను చేసే చిన్న చిన్న ప్రయత్నాలు అన్నమాట. సో యూ ఆల్రెడీ, యూ గైస్ ఆల్రెడీ నో ఐ యామ్ ఏ బిగ్ ప్లాంట్ లవర్ అని చెప్పి. సో టుడే ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఓవర్ మై కారిడోర్ మేక్ ఓవర్. సో మేక్ ఓవర్ అంతా అయిపోయింది, నౌ ఐ గివ్ యూ ద టూర్. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. So this is my entire corridor anamata. Nenu itla set chesukunanu everything with the plants and the greenery, and indulone naaku seating area kavalsindunde, so where I can sit and have my coffee and everything, and also plants and all. So nenu itla arrange chesukunanu anamata. Few people might may feel this is congested atla anta, you know, irugga undi ani feel avachu, but I don't feel like that because I feel relaxed when I sit here. So now let's begin. So this is the shoe rack. ఇది యాక్చువల్గా మా పక్కింటి అక్క వాళ్ళది అనమాట. సో ఇక్కడ అన్ని నేను మోస్ట్లీ ప్రొపగేటెడ్ ప్లాంట్స్ ఏమైతే ఉంటాయో ఐ జస్ట్ ప్లేస్ దెమ్ హియర్, లైక్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఆర్ సంథింగ్. సో టు టేక్ కేర్ దెమ్ వెరీ వెల్, సో ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను అనమాట. అండ్ కమింగ్ హియర్ వి హ్యావ్ దిస్ స్పైడర్ ప్లాంట్. ఇదేమో బోన్స్ ఐ, ఇట్ దే డోంట్ రిక్వైర్ లైక్ వెరీ యునో హ్యూజ్ సన్లైట్, బట్ ఆల్సో దే రిక్వైర్ ఇన్డైరెక్ట్ సన్లైట్. సో అది ఇక్కడ వస్తుంది కాబట్టి ఐ ప్లేస్ దెమ్ హియర్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి కూడా. అండ్ ఇది వచ్చేసి ఇది మా షూ ర్యాక్ అనమాట. సో దిస్ ఇస్ అవర్ షూ ర్యాక్. వి మేడ్ దెమ్ ఇట్ ఇన్ ఎల్షేప్ బికాస్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ షూస్ అండ్ సాండిల్స్ టు ప్లేస్. ఇక్కడ వి హ్యావ్ ఎ ట్రే. ఈ ట్రేలో ఐ హ్యావ్ ద శానిటైజర్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఒక డిసిన్ఫెక్ట్, ఏదన్నా కొరియర్ కానీ ఏదైనా వచ్చినా స్ప్రే చేసి ఒక 10 మినిట్స్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోవడానికి. అండ్ దిస్ ఇస్ ఎ వాటరింగ్ క్యాన్ ఫ్రమ్ ఐకియా. సో ఎప్పుడైనా వాటర్ స్ప్రే చేసుకోవడానికి ప్లాంట్స్ మీద. అండ్ ఫ్యూ షెల్స్ మేబీ ర్యాండమ్గా ఉండింది, సో ఐ జస్ట్ ప్లేస్ దెమ్ హియర్. సో ఇక్కడ వి హ్యావ్ దిస్ మనీ ప్లాంట్. సో ప్లాన్ ఏంటి అని అంటే ఇది మనీ ప్లాంట్ క్రీప్ లాగా అలా పైకి వెళ్ళి దట్ షుడ్ యునో మొత్తం అంతా క్రీప్ అక్కడ వరకు రావాలి మా మెయిన్ రోడ్ వరకు అని చెప్పి, సో దట్ ఈ ఎంట్రన్స్లో కూడా. సో ఇక్కడ కూడా ఒక క్రీపర్ యాడ్ చేసాము. ఇది వచ్చేసి ఐ డోంట్ నో మెనీ ఆఫ్ ద పీపుల్ నో ఇట్ ఆర్ నాట్, ఇది ఒక వాట్ యూ కాల్ అది, దాన్ని ఏమంటే కందని ప్లాంట్ చేస్తే అదొక క్రీప్ లాగా పెద్ద పెద్ద లీవ్స్తో వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాని లీవ్స్. ఇది బాగా గ్రో అయిన తర్వాత ఐ జస్ట్ మేక్ అనదర్ వీడియో టు మేక్ దట్ గ్రీనరీ, లైక్ ఆ గ్రీనరీ ఉండాలి అని చెప్పి బ్యూటిఫుల్గా ఇది ప్లేస్ చేశాము. అపారెంట్లీ ఇది ఒక 1 ఇయర్ అయింది డూయింగ్ వెల్ రైట్ నా ఇన్ ద స్మాల్ పాట్. అది మొత్తం పెరిగాక వీ హ్యావ్ టు డూ ఇట్ మోర్. సో ఇలా లోపలికి వచ్చేసి అండ్ యూ హ్యావ్ యువర్ బుద్ధుడు పాట్ ఉంది అనమాట ఇక్కడ ఇందులో. అండ్ ఇది మాకు ఈ ప్లాంట్ చిన్న ప్లాంట్ చాలా పెద్దగా అయింది హ్యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ ఇది మా అత్తగారికి స్వాతక్క అని చెప్పి వన్ ఆఫ్ అవర్ డియరెస్ట్ ఫ్రెండ్ తను ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ డూయింగ్ వెల్ హ్యాజ్ ఆఫ్ నౌ. సమ్టైమ్స్ ఇట్ స్టార్టెడ్ ఫ్లవరింగ్ ఆల్సో, లైక్ 2 డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. అండ్ అగైన్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ పాట్ హియర్ విచ్ ఇస్ ఎ ట్రీ. ట్రీలో ట్రీ ప్లాంట్ పాట్ అనమాట. ఇది ఒక స్నేక్ ప్లాంట్, వెరైటీ ఆఫ్ ద స్నేక్, వన్ వెరైటీ ఆఫ్ ద స్నేక్ ప్లాంట్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లాంట్.
ఇదేంటి అని అంటే దిస్ ఇస్ కాల్డ్ మాన్స్టెరా. సో ఇది ఒకవేళ మీరు దీనికి కావాల్సిందంతా ఇస్తున్నారు, లైక్ వెల్ లిట్స్ ప్లేస్, లైక్ లైటింగ్ బాగా వచ్చి అండ్ వాటరింగ్ కండిషన్ అంతా బాగుంటే ఇట్ డూస్ రియలీ వెల్. ఇట్ డస్ రియలీ 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 వెల్. సో ఇక్కడ మేము ఇక్కడ టైల్స్ వేయించుకున్నాం ఇట్లా. సో ఈ గ్రీనరీకి ఇది మ్యాచ్ అవ్వాలి, కొంచెం డిఫరెన్షియేట్ గా ఉండాలి అని చెప్పి. సో హియర్ వి హావ్ అవర్ నేమ్ ప్లేట్. సాయి లక్ష్మి ఈజ్ మై అత్తమాస్ నేమ్, మోహన్ అండ్ సంతోషి ఈజ్ ఆ బోత్ నేమ్. ఒక లీఫ్ మీద ఈ థింగ్ తో మ్యాచ్ అవ్వాలి అని చెప్పి లీఫ్ మీద మా పేర్లు ఇట్లా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇంట్రెస్టింగ్ థింగ్, దిస్ ఇస్ అ కాలింగ్ బెల్. సో ఈ కాలింగ్ బెల్ ని ఇలా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. దగ్గరకు ఇది కొంచెం వింటేజ్ లుక్ చాలా బాగుంది అనిపించింది. సో దట్ ఆ వింటేజ్ లుక్ కోసం ఇక్కడ ఇది ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయించుకున్నాం పైన. సో ఫాల్ సీలింగ్ చేయించుకుని ఇక్కడ ఒక అంటే ఫోర్ లైట్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ ఇక్కడ దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్, దిస్ ల్యాంప్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. ఇక్కడ అగైన్ ఆ లీవ్స్ ఇదంతా మ్యాచ్ అవ్వాలి అని చెప్పి లీవ్స్ తోనే చేసిన ఆ ప్యాటర్న్ తోనే ఉన్న ఒక లైట్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు దిస్ వాల్, సో లాక్డౌన్ లో నువ్వు కూర్చుని ఏం చేసావమ్మా అని చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఐ డస్ దిస్ పెయింటింగ్ ఇన్ ద లాక్డౌన్. సో దీనికి ఒక ఫ్రేమ్ లాగా కట్టించుకొని ఈ ఫ్రేమ్ ని ఇక్కడ దీని మీద ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ ఐ హావ్ దిస్ బ్యూటిఫుల్ లాంతర్స్, నైట్ టైం లిఫ్ట్ చేసినప్పుడు దే లుక్ అమేజింగ్. అండ్ అక్కడ ఒక స్టార్ ఫిష్ ఉంది, అది మేము అగైన్ సూర్యలంక బీచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే అది దిష్టికి పెడతారంట. సో ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్ దేర్. అండ్ వీ హ్యావ్ దిస్ క్యూట్ టూ లిటిల్ టచ్ చేసి విచ్ ఆర్ ఎల్లో కలర్ అగైన్ విచ్ మ్యాచెస్ మై హోమ్ థీమ్ అండ్ గ్రే కలర్ కుషన్స్ అండ్ దిస్ మ్యాట్ అండ్ ద టేబుల్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఇక్కడ కాఫీ లైక్ విత్ చిట్ చాట్ ఇట్ లుక్స్ అమేజింగ్ ఇక్కడ కూర్చుని ప్లేసెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ దిస్ షెల్ఫ్, బిగ్ షెల్ఫ్. ఇది యాక్చువల్గా మన వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు దే థాట్ టు రిమూవ్ దిస్. నేను అనుకున్న ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడం, నేనే తీసుకుని దీన్ని డిఐవై లాగా పెయింటింగ్ వేసుకుని దీనికంతా జూట్ రోప్ చుట్టేసి ప్లాంటర్ స్టాండ్ లాగా చేసుకున్నాను. సో దట్ ఐ కెన్ ప్లేస్ ప్లంటీ ఆఫ్ ప్లాంట్స్ హియర్. సో అన్ని ప్లాంట్స్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట, లైక్ వెరైటీ. ఇది దీస్ ఆర్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. అవేమో వామ్ మొక్కుంది అక్కడ. అండ్ వీ హ్యావ్ పుదీనా, వీఆర్ ప్రొపగేటింగ్ పుదీనా and some succulents and other things. If we have this cute little aquarium ball here with small fishes, these don't need oxygen because plants already give lots of oxygen to them. So ikkada garden lo place chestunna anamata. Deen meedha kuda I have a separate video, I'll just give the link in the description box, you can watch there. And ikkada we have this syngonium which is doing really well as of now. Ee syngonium undi and we have this ivi malle mogalu. అండ్ ఇది చిన్న చిన్న మందార పూలు వస్తాయి కదా అదనమాట ఇది. అండ్ వీ హ్యావ్ సమ్ జేడ్ ప్లాంట్. ఇక్కడ వీ హ్యావ్ దిస్ తులసి మొక్కని ఇలా ఒక స్టాండ్ లాగా చేయించుకుని దీని మీద ఇది మార్బుల్తో చేయించుకున్నాము ఈ మొక్క. ఈ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇఫ్ యూ గో అప్ లైక్ దాట్ ఐ హ్యావ్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ క్రీపర్స్ ఓవర్ దేర్. సో విత్ లైక్ హూ ఆర్ లైక్ ఫ్లవరింగ్ క్రీపర్స్ మోస్ట్లీ 3-4 ఉన్నాయి అండ్ నార్మల్ గ్రీనరీ క్రీపర్స్ ఉన్నాయి అనమాట. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ కలర్ఫుల్ ప్లాంట్ విచ్ ఐ హ్యావ్. దిస్ ఈస్ ద మోస్ట్ కలర్ఫుల్ వన్ విచ్ ఐ హ్యావ్. అండ్ ఫ్యూ టైమ్స్ యు నో బర్డ్స్ కూడా లోపలికి వస్తాయి, బర్డ్స్, బటర్ఫ్లైస్ అండ్ సమ్ అదర్ థింగ్స్. ఇఫ్ యూ కెన్ లిసన్ టు ద బర్డ్ సౌండ్ వైల్ ఐమ్ స్పీకింగ్, అవి కూడా లోపలికి వస్తాయి అనమాట. అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అటువైపు స్టాండ్ చేయించుకున్నాము. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ దిస్. సో ఇలా స్టాండ్ చేయించుకున్న తర్వాత ఇక్కడ అన్ని రోజు మందార పువ్వు పోసింది, వైట్ కలర్ మందారం, రెడ్ కలర్ మందారం ఆ పైన పోసింది చూడు. Yay! Two different plants in one pot and they look amazing. This is also mandaram, okay, but huge ga ostad anamata din flower. Acha, it just flowered yesterday and it was fold ayipindi. Chaala peddaga, enta peddaga ostadi. And ikkada malli again we have this mandaram moggalu unnai ikkada. మందార మొగ్గలు కదా, సారీ, మల్లె మొగ్గలు ఉన్నాయి. అండ్ అక్కడ వీ హ్యావ్ దిస్ కరివేపాకు చెట్టు. సో వాస్తు ప్రకారం కూడా కాదు, కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. అండ్ వీ హ్యావ్ దాట్. అండ్ ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది. వై దానిమ్మ మొక్క అంటే అగైన్ ఇట్స్ మై అత్తమాస్ థింగ్. తులసి మొక్క ఉన్న ఇంట్లో దానిమ్మ మొక్క ఉంటే చాలా కలిసి వస్తుంది అని చెప్పి
వి జస్ట్ ప్లాంటెడ్ దేర్ అండ్ అక్కడ ఇంకొక కలర్ అది ఎల్లో కలర్ మందార మొక్క అన్నమాట సో మందార మొక్కలు అండ్ హియర్ వీ హ్యావ్ దిస్ అరేకా పామ్ స్మాల్ అరేకా పామ్ నేను ఇట్టి ఇలా డెకరేట్ చేసుకున్నా అనమాట ఇంట్లో చిన్న చిన్న డాల్స్ ఉండేవి ఇవి లైక్ హెన్ పెట్స్ ఇట్లా సో దీనిలో ఇలా డెకరేట్ చేసుకున్నా అండ్ దిస్ ఇస్ అగైన్ ఏ క్రీపర్ ఇది శంకు పుష్పాలు అంటారు కదా దాని క్రీపర్ అనమాట అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో దిస్ ఇస్ లైక్ ముసలి అయిపోతుంది చెట్టు ఇట్ నాట్ ఫ్లవరింగ్ వెల్ ఆల్సో సో ఇట్లా క్రీప్ లాగా వచ్చింది యాజ్ ఆఫ్ నౌ అండ్ హియర్ యూ హ్యావ్ వన్ మోర్ ప్లాంట్ and again it even this flowers well ila groom ga vachi orange color flowers ostay anamata and idi if you haven't seen my living room tour and nenu kinda description lo isthanu andulo these two plants were doing very well but unfortunately they died inga sachipoyina emo anukunna moment lo then again they started you know blooming ila vachi at present itla ostunay so that I can you know giving proper water sunlight and everything so that they'll become big as of now ఇలా ఉన్నాయి ఓకే సో అండ్ హియర్ ఐ ఫర్గాట్ టు టెల్ యు దిస్ ఇస్ అ బర్డ్ హౌస్ దిస్ ఇస్ అ బర్డ్ హౌస్ నేను ఇట్లా అందంగా ఉంది కదా అని చెప్పి ఐ జస్ట్ ప్లేస్ ఇట్ హియర్ అనమాట అండ్ ఇక్కడ కూడా ఐ జస్ట్ డెకరేటెడ్ దిస్ క్రోటాన్ ప్లాంట్స్ విత్ టూ లిటిల్ ప్యారెట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ప్యారెట్స్ అక్కడేమో జేడ్ ప్లాంట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా దీస్ క్యాండిల్స్ ఆర్ యూజువలీ లిట్ ఎట్ ద ఈవినింగ్ దే లుక్ అమేజింగ్ దిస్ కార్నర్ లుక్స్ అమేజింగ్ Yeah, this is how I decorated my whole corridor with lots of love for the plants. Lots of love for the plants. Sometimes if I sit here and have my coffee or some conversation, I feel really relaxed. Night mode. Night ante evening to night. Ilaanu anamata. Usually naaku mood baga unnappudu manchiga unnappudu. So I lit the candles like this. Switch on all the fairy lights and decorate it like this and have my cup of tea or coffee over here. So this is how it looks. Yeah, that's all for this video. If you guys really like this video, please like, share and subscribe to our channel Lookout with Hanshi and see you on the next video very soon. Thank you so much for watching this video. See you on the next video. Bye bye.